ఎన్నికలు సమీపిస్తున్నాయి, రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఎవరు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో, ఏ నిర్ణయం ఎలాంటి మార్పులకు దారి తీస్తుందోననే ఆసక్తి కలిగిస్తున్నాయి. ఇలాంటి మారుతున్న రాజకీయాల మార్పుల నేపథ్యంలో చీరాల నియోజకవర్గ రాజకీయాలపై డిఎన్పై ప్రత్యేక కథనం. చీరాలలో రాజకీయ పార్టీల వ్యక్తుల ఆసక్తి కలిగిస్తున్న చీరాల రాజకీయాలు. చీరాల ఈ పట్టణానికి ఉన్న చారిత్రక నేపథ్యం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బ్రిటిష్ సామ్రాజ్యాన్ని తోకముడిపించిన చరిత్ర, ఇక్కడి నుండి చట్టసభలకు ప్రాతినిధ్యం వహించిన నేతలు సామాన్యులు కాదు, అందరూ రాజకీయ ఉద్దండులే. స్వాతంత్రం వచ్చాక జరిగిన తొలి ఎన్నికల్లో, అంటే 1962లో కారంచేడుకు చెందిన జాగర్లమూడి లక్ష్మీనారాయణ కమ్యూనిస్టు పార్టీ నుండి శాసనసభకు ఎన్నికయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థులుగా 1967లో ప్రగడ కోటయ్య, 1972లో గుద్దంటి కోటయ్య, ఇందిరా కాంగ్రెస్ అభ్యర్థిగా 1978లో ముట్టే వెంకటేశ్వర్లు, 1981 ఉప ఎన్నికల్లో జనతా పార్టీ అభ్యర్థిగా సజ్జా చంద్రమౌళి, 1983లో టీడీపీ ఆవిర్భవించాక టీడీపీ అభ్యర్థులుగా చిమటా సాంబు, 1985లో సజ్జా చంద్రమౌళి, 1989లో కాంగ్రెస్ నుండి డాక్టర్ కొణిజేటి రోసయ్య, 1994-99లో వరుసగా 2 సార్లు టీడీపీ నుండి డాక్టర్ పాలేటి రామారావు, 2004లో కాంగ్రెస్ నుండి డాక్టర్ కొణిజేటి రోసయ్య, 2009లో కాంగ్రెస్ అభ్యర్థిగా, 2014లో నవోదయం పార్టీ బ్యానర్పై స్వతంత్ర అభ్యర్థిగా ఆమంచి కృష్ణమోహన్ గెలుపొందారు. ఇప్పటి వరకు ప్రాతినిధ్యం వహించిన ప్రగడ కోటయ్య కాంగ్రెస్లో జాతీయ స్థాయి నేతగా అనేక ఉద్యమాలతో గుర్తింపు పొందగా, డాక్టర్ కొణిచేటి రోసయ్య చీరాల నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడే వైఎస్ఆర్ మరణానంతరం ముఖ్యమంత్రిగా చేశారు. ఆ తర్వాత తమిళనాడు గవర్నర్గా పనిచేశారు. డాక్టర్ పాలేటి రామారావు ఉమ్మడి రాష్ట్రంలో ఎన్టీఆర్ క్యాబినెట్లో మంత్రిగా పనిచేశారు. మరి తాజా రాజకీయ పరిస్థితులు నియోజకవర్గంలో ఉత్కంఠంగా సాగుతున్నాయి. స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికైన ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఆ తర్వాత టీడీపీలో చేరారు. ఆయన టీడీపీలో కొనసాగుతున్నప్పటికీ వైసీపీ జనసేన నేతలతో కూడా చర్చలు జరపడం ఇప్పుడు రాజకీయంగా చర్చకు దారితీస్తుంది. తాను నేరుగా ఎవరితోనూ చర్చించలేదని చెబుతూనే పార్టీల ప్రతినిధులు తనకు ఫోన్ చేసినప్పుడు ఎందుకు మాట్లాడకూడదంటూ బదులిస్తున్నారు. అలాంటి సంభాషణలు ఇప్పుడు నియోజకవర్గంలో ప్రజల బుర్రలు తొలిచివేస్తున్నాయి. అసలు ఆమంచి కృష్ణమోహన్ వ్యూహమేంటి? టీడీపీలో ఉన్నప్పటికీ ఏ పార్టీ నుండి రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తారు? అసలు ఆమంచి కృష్ణమోహన్ టార్గెట్ ఏమిటి? వరుసగా 2 దఫాలు ఎన్నికల్లో గెలిచిన ఆమంచి కృష్ణమోహన్ 3వసారి ఎన్నికలకు సిద్ధమయ్యారు. చీరాల నియోజకవర్గ చరిత్రలో రాజకీయ ఉద్దండులైన ప్రగడ కోటయ్య, కొణిచేటి రోసయ్య, సజ్జా చంద్రమౌళి వంటి నేతలే స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసి ఓటమి చెందితే, ఆమంచి కృష్ణమోహన్ స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి మొదటి రికార్డును నమోదు చేసుకున్నారు. 3వసారి కూడా గెలిస్తే అది నియోజకవర్గంలో మరో రికార్డు అవుతుంది. వచ్చే ఎన్నికల్లోనూ తానే గెలుస్తానన్న నమ్మకము స్పష్టంగా వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ పార్టీల అవసరం తనకన్నా తన అవసరమే రాజకీయ పార్టీలకు ఎక్కువగా ఉందనేది ఆయన అంచనాగా కనిపిస్తుంది. తాను తెలుగుదేశం నుండే పోటీ చేస్తానంటూనే పార్టీ వైపు నుండి ఏదైనా సమస్య సృష్టిస్తే మళ్ళీ స్వతంత్ర అభ్యర్థిగానే ఎన్నికల్లోకి వెళతానని చెప్పడం వెనక ఉన్న మర్మమేమిటి? స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన ఆయన 1 ఏడాది ప్రతిపక్షములో ఉన్నప్పుడు అధికార పార్టీలో లేకుంటే ఎలా ఉంటుందనే అనుభవాన్ని పొందారు. అలాంటి అనుభవం మళ్లీ రాకుండా ఉండాలి. 3వసారి గెలిచి ఎమ్మెల్యేగానే ఉంటే ప్రయోజనమేంటి? ఇది ప్రస్తుతం ఆయన చేస్తున్న విశ్లేషణగా తెలుస్తుంది. ఏ ప్రభుత్వం అధికారానికి వచ్చినా ప్రభుత్వంలో ఉండటం ఎలా? 3వ దఫా గెలిచి మంత్రి పదవి పొందటం ఎలా? ఇవే లక్ష్యముతో అధికార టీడీపీలో ఉంటూనే ప్రతిపక్ష వైసీపీతో చర్చలు జరుపుతున్నారనే విశ్లేషణలు చేస్తున్నారు.
ఎమ్మెల్యేగా గెలవటం కన్నా గెలిచాకే మంత్రి పదవి పొందాలంటే ఎలాంటి ఎత్తుగడలు తీసుకోవాలనేదే లక్ష్యంగా ఆమంచి కృష్ణమోహన్ పావులు కదుపుతున్నారనేది ఇటీవల జరుగుతున్న రాజకీయ పరిణామాలు చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ ఆమంచి కృష్ణమోహన్ వ్యక్తిగతంగా ప్రతిష్ట పెంచుకోవటం, గ్రూపును నిలబెట్టుకోవడంతో రాజకీయ పార్టీల కన్నా వ్యక్తిగత పోరే ప్రాధాన్యతను సంతరించుకునే పరిస్థితి ఏర్పడింది. ఇక ఆమంచి కృష్ణమోహన్కు ప్రత్యర్థిగా ఎవరనేది నియోజకవర్గంలో అందరిలోనూ ఆసక్తి కలిగిస్తున్న ప్రశ్న. గత ఎన్నికల్లో 47,000 ఓట్లతో రెండో స్థానంలో ఉన్న పోతుల సునీతకు టీడీపీ ఎమ్మెల్సీ పదవి ఇవ్వటంతో ఆమె ఈ ఊరిని, ఆమెను నమ్ముకున్న జనాన్ని వదిలేశారు. ఇప్పుడు ఆమె వర్గీయులంతా చేనేత సామాజిక వర్గానికి చెందిన సజ్జా వెంకటేశ్వరరావు వెంట చేరారు. 42,000 ఓట్లతో మూడో స్థానంలో ఉన్న వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ ఎడం బాలాజీ తన అమెరికా పౌరసత్వాన్ని వదులుకొని నియోజకవర్గ రాజకీయాల్లోనే ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో బాలాజీనే వైసీపీ అభ్యర్థిని పార్టీ ద్వితీయ శ్రేణి రాష్ట్ర నాయకులు ప్రకటించినప్పటికీ అధినాయకత్వం మాత్రం వచ్చే ఎన్నికల్లో కులాల సమీకరణలో చీరాల బీఎస్సీలకు ఇస్తారనే ఆశలు కల్పిస్తున్నారు. దాంతో బీసీలైతే మేమున్నామంటూ కొత్తగా డాక్టర్ గుంటుపల్లి సుబ్బారావు, బయటి నుండి ఎంఎం కొండయ్య యాదవ్ పేర్లను చర్చకు పెట్టారు. డాక్టర్ గుంటుపల్లి సుబ్బారావు అయితే రానున్న ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని చెప్పుకుంటూ జనంలోనికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరెన్ని కార్యక్రమాలు చేస్తున్నా ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ పట్టించుకోవటం లేదు. కానీ బీసీ సెంటిమెంట్ వెనక మాజీ మంత్రి డాక్టర్ పాలేటి రామారావు ఉన్నాడని ఆమంచి వర్గీయులు కౌంటర్ వేయటం ఇప్పుడు చర్చనీయాంశమయ్యింది. డాక్టర్ పాలేటి రామారావు ఎన్టీఆర్ క్యాబినెట్లో మంత్రిగా పనిచేశారు. రాజకీయాల్లో ఉద్దండుడని పేరున్న డాక్టర్ కునిజేటి రోసయ్యను తొలిసారి ఎన్నికల్లో ఓడించి జిల్లాలో మంచి పేరు తెచ్చుకున్న ఆయన వరుసగా రెండవసారి గెలిచి రాజకీయ ఎత్తులు వేయటంలో దిట్టనిపించుకున్నారు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో టీడీపీని వీడి చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యంలో చేరటం, అక్కడి నుండి వైఎస్ఆర్సీపీలోకి వెళ్లటం, 2014 ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మళ్లీ వైసీపీ నుండి టీడీపీకి మారటం వంటి కారణాలతో విమర్శలను ఎదుర్కొన్నారు. ఇన్ని దఫాలు పార్టీ మారినా తనకంటూ ఒక వర్గాన్ని నిలబెట్టుకున్నారు. నియోజకవర్గ రాజకీయాల్లో 15 ఏళ్లుగా ప్రతిపక్షములో ఉన్నప్పటికీ డాక్టర్ పాలేటి రామారావుకు సొంత పునాది కలిగి ఉండటంతో రాజకీయ పార్టీలను తన వైపు ఆకర్షిస్తున్నారని ఆయన వర్గీయులు చెప్పుకుంటున్నారు. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్కు ప్రత్యర్థి డాక్టర్ పాలేటి రామారావు పేరు వినిపిస్తుంది. ఎందుకంటే ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్కు వ్యతిరేకంగా ఎవరు ఏ కార్యక్రమం చేసినా దాని వెనుక డాక్టర్ పాలేటి రామారావు ఉన్నాడని ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వర్గీయులే మాట్లాడటం ఇక్కడ గమనించాల్సిన అంశం. రాజకీయాల్లో 2 దఫాలు ఎమ్మెల్యేగా, 1 దఫా మంత్రిగా పనిచేసిన డాక్టర్ పాలేటి రామారావుకు ఇప్పుడు టార్గెట్ ఏంటి? ఉన్నత వర్గాల ప్రతినిధులు, ఎన్ని దఫాలు పార్టీలు మారినా పట్టించుకోని వ్యక్తులు, విమర్శలు చేయలేని వ్యక్తులు, తాను పార్టీ మారితే అపవాదులు ఆపాదించడం వెనుక ఎవరున్నారు? తనపై వచ్చిన అపవాదులకు సమాధానం చెప్పడం ఎలా? ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ 10 ఏళ్ల పాలనలో నలిగిపోయిన బాధితులకు రక్షణ కల్పించడం ఎలా? ఆమంచి కృష్ణమోహన్ను నిలువరించటమే ఆయన టార్గెట్గా కనిపిస్తుంది. అందుకు అనుగుణంగానే బీసీలో ఎవరు ముందుకొచ్చినా తానున్నాననే భరోసా ఇస్తున్నారనే చర్చ ఉంది. పోతుల సునీత కట్టినటువంటి జట్టుల్లో పాలేటి వర్గీయులే కీలకం. వీళ్లు చేసిన ఆందోళనతో ఆమెకు ఎమ్మెల్సీ పదవి వచ్చిందనే చర్చ జరిగింది. తాజాగా టీడీపీలో సీటు ఆశిస్తూ బీసీల ప్రతినిధిగా తెరపైకి వచ్చిన సజ్జా వెంకటేశ్వరరావుకు రాజకీయ గ్రూపు, పాలేటి వర్గీయులే కీలకం కావటంతో ఆమంచి కృష్ణమోహన్కు దీటైన ప్రత్యర్థి డాక్టర్ పాలేటి రామారావు పేరు తెరపైకి తెస్తుంది. డాక్టర్ పాలేటి రామారావు టీడీపీలో ఉంటూనే వైసీపీకి ప్రయత్నం చేస్తున్నాడనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పార్టీ ఏదైనా తాను పోటీలో ఉన్నానని, నియోజకవర్గంలోని వివిధ సామాజిక వర్గాల ప్రజలను డాక్టర్ పాలేటి రామారావు కలవటం విశేషం. జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ తీసుకునే నిర్ణయం ఆధారంగానే ఇతరుల ప్రయాణం ఆధారపడి ఉంది. ఇక్కడ రాజకీయ పార్టీల కన్నా అభ్యర్థులే కీలకంగా మారడంతో టీడీపీ, వైసీపీ అధినాయకత్వం సంయమనంతో వేచి చూసే ధోరణితో ఉన్నట్లు కనిపిస్తుంది.
ఎన్నికలు సమీపించే కొద్దీ నియోజకవర్గంలో ఇంకెన్ని పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాల్సిందే.